తిరిగి స్వాగతం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు లీకేజీ వ్యవహారంపై గవర్నర్ తమలసైకు ఫిర్యాదు చేసిన అనంతరం ఈటల మీడియాతో మాట్లాడారు ఈ వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు గవర్నర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నిరుద్యోగులకు న్యాయం చేయాలని పిలుపునిచ్చారు పేపర్ లీకేజీపై అనుమానాలు ఉన్నాయని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటని ప్రశ్నించిన ఈటల ఈ ఘటనకు సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలన్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తో పాటుగా కమిషన్ సభ్యులు కూడా రాజీనామా చేయాలని నిరుద్యోగులకు 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రాంత ప్రజల గురించి గాని తెలంగాణ రైతాంగం గురించి గాని తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల గాని కన్సర్న్ లేదనడానికి పట్టింపు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఇది ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాల ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని వాట్సాప్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నేను తెలంగాణ యువలోకాన్ని పిలిపిస్తా ఉన్నా బిడ్డలారా భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళం మీ అండగా ఉంటుంది ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మెడలు వంచే ప్రయత్నం చేస్తుంది కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకుండా చెప్పి మేము డిమాండ్ కోరుతా ఉన్నాం